మీకు న్యాయం చేయడానికి నేను ఉన్నాను, మొండితనంతో న్యాయం చేస్తాను, వడ్డీతో సహా మీ అందరికీ కూడా చెల్లిస్తానని చెప్పి లోకేష్ అన్నగారు మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నారు. ఆయన మాట ఇచ్చాడనంటే నిలబెట్టుకునేటటువంటి వ్యక్తి. ఎంత మొండితనంతో ఈరోజు యువగలం పాదయాత్ర కూడా చేస్తున్నారో మీరు చూశారు. మొట్టమొదటి రోజు నుంచి స్టూల్ ఎక్కితే స్టూల్ తీసేస్తున్నారు, మైక్ పట్టుకుంటే మైక్ లాగేసుకుంటున్నారు, ఒక వెహికల్ తీసుకెళ్తే వెహికల్ లాపేస్తున్నారు, కార్యకర్తలు సపోర్ట్ గా వస్తే వాళ్ళకి జైలుకు పంపిస్తున్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా సరే తొక్కుకుంటూ పోవాలి అనే మాటతో లోకేష్ ముందుకు నడుస్తూనే వెళ్తున్నారు. అటువంటి నాయకుడు మనకి భవిష్యత్తులో ఖచ్చితంగా ఆనందాలు అందిస్తాడని కార్యకర్తలందరికీ కూడా మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.